పచ్చిరేలు ఎప్పుడే చేసుకుందాం మనం. వేళ పచ్చిరేలు ఉప్పై ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసుకుని కళాయిలో అది వేగాక కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిరేలు ముందర వేపుకుందాం. పచ్చిరేలు వేపేసుకుని పక్క తీసుకుని పెట్టుకోవాలి. చాలామంది పచ్చిరేలు తర్వాత వేస్తారు, ఉడకాలు వేసిన తర్వాత అది గట్టిగా అయిపోతాయి రాడ్లాగా. ఇలాగ కొంచెం వేపుకుని పక్క తీసుకుని వేసేసుకోవాలి. తర్వాత ఉడక ముక్కలు వేసుకోవాలి. అంతలో వేగుతూ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇవి వేగుకుని వేగిపోయినట్లు తీసుకోవాలి. తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేపుకుందాం. ఎక్కువగా ఎరుపు రంగు వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బంగారం కలర్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను గుమ్మడి మగ్గుతే. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వేగుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో మనం ఉప్పు పసుపు ముందర వేసేసుకున్నాం. ఇప్పుడు కారం, ఇంకా చూడండి కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకున్నాం. తయారైపోయింది. మనకి కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ఇదిగోండి మన పచ్చిరేలు ఇప్పుడు తయారైపోయింది. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.